తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో కుట్టుకోత లేని డబల్ పంచర్ లాప్రోస్కోప్ శస్త్రచికిత్స శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. తుంగతుర్తి మండలమే కాకుండా పక్కనే ఉన్న మహబూబాబాద్ ఖమ్మం జిల్లాలకు చెందిన మహిళలు సైతం ఈ క్యాంపులో నేడు శస్త్రచికిత్స నిర్వహించుకోవడం గమనార్హం. ఈ వైద్య శిబిరాన్ని సూర్యాపేట జిల్లా వైద్యాధికారి నిరంజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల రెండు పర్యాయాలు తుంగతుర్తి ఆసుపత్రిలో డిపిఎల్ క్యాంపు నిర్వహిస్తామని అన్నారు. శుక్రవారం నాడు 69 మంది మహిళలు సత్వర చికిత్స నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ వెంకటరమణ, వైద్యాధికారులు జోయల్ సునీల్ కుమార్, నవ్య, నవీన్, పవన్, నాగు, నాయక్, మోహన్ నాయక్, హెచ్ఓ సముద్రాల సూర్య సిబ్బంది, గాజుల సోమయ్య, యాదగిరి ఉపేంద్ర, నరసింహచారి తదితరులు పాల్గొన్నారు. చేపట్టిన ఇటువంటి కార్యక్రమాలు మునుముందు మరిన్ని కార్యక్రమాలు జరగాలి. ప్రతి పేదవానికి లబ్ధి చేకూరే విధంగా ఉండాలని, ప్రభుత్వ పథకాలు కేసీఆర్ ప్రతి పేదవానికి అందించాలని కోరుతున్నాను.